మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాబోయే రోజులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ప్రారంభమైంది. 12వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా, లావాదేవీల పరంగా నష్టపోతూ ఉంటారు. వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకొని లేనిపోని నీలాప నిందలు నెత్తి మీద వేసుకుంటారు. అలాగే అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. 9వ స్థానంలో శని సంచారం వల్ల కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టాలన్నీ కూడా పక్కదారిన వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు చేతిదాకా వచ్చినటువంటి ఆహారం నోటికి అందకుండా జైజారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సంపాదించిందంతా పరుల పాలవుతుంది, మీరు కష్టాల పాలవుతూ ఉంటారు. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెల అనేటటువంటిది కలిసి వచ్చేటటువంటి యోగంగా కనిపించడం లేదు. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలిగ చేసుకోకండి. ఎవరికి పడితే వాళ్ళకి షూరిటీలు ఇవ్వడం కానీ లేదా డబ్బులు ఇవ్వడం కానీ చేశారంటే ఒకసారి చేజారినటువంటి డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావడం చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కష్ట నష్టాలను కలగజేస్తూ ఉంటుంది. అంటే మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేటటువంటిది రాకుండా పోతుంది. జీవితంలో శత్రువులు అనేటటువంటి వారు మీకు పెరిగిపోతూ ఉంటారు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే మీకు ఈ సెప్టెంబర్ నెల అనేటటువంటిది గురు శనిలు రెండూ కూడా బాగా లేవు కాబట్టి మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఎప్పటికీ కూడా అలా చేసుకోకండి. ఎందుకంటే ఎవరికైనా జీవితంలో ఒకరోజు బాగుంటుంది, మరొక రోజు బాధను అనుభవిస్తారు. అన్ని రోజులు సుఖాన్ని అనుభవించాలి అంటే ఎవ్వరి తరము కూడా కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కాస్త మిథున రాశి వారికి గడ్డు కాలము అని అనుకోండి. ఆ తర్వాత గడ్డు కాలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకూడదు. ఎవరికి పడితే వారికి జమానత్లు కానీ హామీలు కానీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇతరుల విషయాల్లో మనం కలగజేసుకున్నామంటే వాళ్ళ యొక్క తలకాయనపై మన నెత్తి మీదకి వచ్చి పడుతుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీలైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించండి. దైవారాధన చేసుకోండి. తద్వారా మీకు శుభము లాభం కూడా చేకూరుతాయి. అలాగే మిథున రాశికి 12వ స్థానంలో గురు సంచారం, 8వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వీలైతే మీరు గోమతి గణపతి అంటే తెల్లటి గోమతి గణపతి దొరుకుతుంది. ఆ గోమతి గణపతి ఏదైతే ఉంటుందో అది మంత్రించి మీ మెడలో వేసుకోండి. తద్వారా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మీ మనస్సుకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రశాంతతను ఇచ్చేటటువంటి అవకాశము ఆ గోమతి గణపతి ద్వారా కలుగుతుంది. కనుక మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీ పని ఏంటో మీరు చూసుకొని ఇంటి పట్టు ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫ్యామిలీకి ఎక్కువగా టైంని కేటాయించండి. మీ మెడలో గోమతి గణపతిని ధరించండి. తప్పకుండా శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.